వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్. ఈరోజు మనం ఒకప్పుడు చలివేంద్రాల దగ్గర మసాలా మజ్జిగనిచ్చేవారండి. మంచినీళ్ళు మసాలా మజ్జిగ ఉండేవి, ఇప్పుడు ఇవ్వట్లేదు. పెళ్ళిళ్ళప్పుడు కూడా భోజనాల దగ్గర చివరిలో పెరుగైపోతే ఈ మజ్జిగనే కలిపేవాళ్ళండి. చాలా అంటే చాలా రుచిగా ఉండి మసాలా మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది అర లీటర్ పెరుగు కోసం అండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండించుల అల్లం ముక్కని శుభ్రం చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఘాటును పట్టండి. ఇది ఒక పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి అర లీటర్ పెరుగుకి. ఈ పచ్చిమిరపకాయను కూడా ఇలా ముక్కలుగా విరగొట్టుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకుని, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ వరకు ఉప్పు పడుతుందండి, ఉప్పుని కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి మొత్తం దీన్ని కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మజ్జిగ చేసుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకొని దీనిలో పెరుగును వేసుకోవాలి. మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అయితే చాలా బాగుంటుందండి. ఇలా పెరుగును తీసుకున్న తర్వాత దీన్ని ముందు మజ్జిగ కవ్వంతో చిలుక్కొని తర్వాత నీళ్ళను పోసుకోవాలి. మనకి పెరుగులో తునకలు ఏమీ ఉండకూడదండి, చాలా మెత్తగా చిలుక్కోవాలి. పెరుగు ఇలా చిలుక్కున్న తర్వాత అర లీటర్ పెరుగుకి 1/4 లీటర్ వరకు నీళ్ళను పోసుకోవాలి. ఇలా నీళ్ళు కూడా పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ ఉంది కదండి, దాన్ని మజ్జిగలో కలుపుకోవాలి. మనకి పచ్చిమిర్చి అల్లం ఇదంతా మనం మజ్జిగలో కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి తొక్కులు అలా కూడా కొంతమంది ఇష్టపడతారండి. అలా ఇష్టం లేని వాళ్ళు వడగట్టుకొని కూడా తాగొచ్చు. ఇలా మజ్జిగ అంతా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక నిమ్మకాయని రసం తీసుకొని కలుపుకోవాలి. అర లీటర్ పెరుగుకి 1 నిమ్మకాయ పడుతుందండి. నిమ్మరసం అంతా పిండుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మజ్జిగని అంతా కలుపుకొని దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ వేసవికాలంలో మంచినీళ్ళు ఎక్కువ అవ్వకుండా చాలా అంటే చాలా రుచిగా ఉండి మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. Thank you for watching. Please do like, share and subscribe to our channel.